ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈరోజు ప్రత్యేకముగా ఏక దివ్య వాక్ అనే కార్యక్రమం ద్వారా ఏక వాక్యాన్ని మనం ఆలకించబోతున్న సమయంలో ఏ విధంగా మనం పాపము ద్వారా శాపాలను కొని తెచ్చుకుంటున్నాం ఏ విధంగా ఆ శాపముల నుండి మనం విడుదల పొందాలి అనే ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏక వాక్యములో ఉన్నటువంటి ఆ రహస్యాలను ఎరుకపరచమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడుతున్నటువంటి ఓ దేవా, నీకు వేలాది వందనములు స్తోత్రములైనా. ఈ దినం ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య వాక్ అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మేము శాపము నుండి విడుదల పొందాలి, ఇదిగోనైనా ఈ యొక్క వాక్యములని మర్మాలను రహస్యాలను మాకు ఎరుకపరచమని అమ్మా తల్లి మరీ మాత, ఇదిగో ఈ యొక్క దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తం నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం అనేక విధాలుగా ఈ లోకంలో శాపాలను కొని తెచ్చుకుంటున్నాం. మనము చేసినటువంటి పాపముల ద్వారా శాపాలని కొని తెచ్చుకుంటున్నాం. మరి ఆ విధంగా మనం శాపములు కొని తెచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఆ యొక్క శాపము నుండి మనం విడుదల పొందాలి, ఏ విధంగా పాపాన్ని మనం జయించగలుగుతాం. కనుక ఈ సమయంలో అనేక విధములైనటువంటి పాపములు చేస్తూ ఆ పాపముల వలన మనం కూడబెట్టుకుంటున్నది శాపములని. మరి ఏక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏ విధంగా నేను శాపాలని కొని తెచ్చుకుంటున్నానా, ఆ శాపాలని ఏ విధంగా నేను పోగొట్టుకోవాలి, ఏ విధంగా శాపముల నుండి విడుదల పొందాలి, ఏక వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా చూసినట్లయితే చాలామంది ఈ లోకంలో తల్లిదండ్రులను వ్యతిరేకించటం ద్వారా, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేక తల్లిదండ్రులను ధిక్కరించటం ద్వారా, తల్లిదండ్రులను ప్రేమించకపోవటం ద్వారా అనేక రకాలైనటువంటి శాపాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. మనం అనుకోవచ్చు, నా తల్లిని చూడకపోతే, నా తండ్రిని ఆదరించకపోతే నేను శాపాన్ని కొని తెచ్చుకుంటానా అనే ఆలోచన కూడా చాలామందికి రాదు. మనం బైబిల్ వాక్యంలో చూస్తూ ఉన్నాం, సేరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 7:27 చూసినప్పుడు, పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపము, నిన్ను కన్న తల్లి యొక్క పురిటి నొప్పులను నీవు మరువవద్దు. ఈ విధంగా తల్లిదండ్రులను ధిక్కరించడం ద్వారా మనం తెచ్చుకున్నటువంటి శాపములు, ఇదిగో నీ తల్లి ఆనాడు పడినటువంటి పురిటి నొప్పులను నీవు మరువవద్దు, నీవు పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవించు, పూర్ణ హృదయముతో నీ తల్లిని గౌరవించు అని వాక్యం పలుకుతుంది. అదేవిధంగా సేరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 7:28 చూసినప్పుడు, నీకు ప్రాణం ఇచ్చినది వారే నీకు తల్లిదండ్రులు, వారే నీకు జనని జనకులు. కనుక ఈ లోకములో నువ్వు జీవిస్తున్నావు అంటే నీకు ప్రాణం ఇచ్చినది నీ యొక్క తల్లిదండ్రులని ఏనాటికి కూడా మరువవద్దు. సేరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 3:9 చూసినప్పుడు, తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల యొక్క గృహములు అభివృద్ధి చెందును, ఎప్పుడైతే తండ్రి యొక్క దీవెనలు ఉంటున్నాయో ఆ కుమారులు అభివృద్ధి చెందుతారు. ఎప్పుడైతే తల్లి యొక్క దీవెనలు లేకుండా తల్లి యొక్క శాపాలు మన మీదకు వస్తాయో ఆ కొంపలు కూలిపోవునని వాక్యం పలుకుతుంది. కనుక మనకు కావాల్సింది తల్లిదండ్రుల యొక్క దీవెనలే కానీ తల్లిదండ్రుల యొక్క శాపములే కాదు. తల్లిదండ్రులు ఎప్పుడు నిన్ను దీవిస్తారంటే నీవు వారికి విధేయుడిగా ఉండి ఉన్నప్పుడు, వారిని ఆదరిస్తూ ఉన్నప్పుడు, వారిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు నిన్ను దీవిస్తూ ఉంటారు. కానీ ఈనాడు ఎంతోమంది చూస్తున్నాం తల్లిదండ్రులను చూడనటువంటి వారు, ఆదరించనటువంటి వారు, రోడ్డుపైన వదిలిపెడుతున్నటువంటి వారు, జీవముతో ఉండగానే తల్లిదండ్రులను చంపివేస్తున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వారి వలన వారి కొంపలు కూలిపోవును, తల్లి యొక్క శాపం వల్ల అని వాక్యం పలుకుతుంది. అదేవిధంగా సేరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 3:14 చూసినప్పుడు, నీ జనకునపై చూపిన కరుణ ఏనాడు కూడా నీకు దీవెనకరంగా ఉంటుంది. నీ తండ్రిపై చూపేటువంటి కరుణ నిత్యము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ కరుణయే నీ పాపముల నుండి విడుదలనిచ్చును. ఎప్పటికీ నువ్వు తల్లిదండ్రుల పట్ల కరుణ కలిగి ఉన్నావో, ప్రేమ కలిగి ఉన్నావో, ఆ కరుణే, ఆ ప్రేమే నీ పాపముల నుండి కూడా నీకు విడుదలని ఇస్తుంది. నిర్గమకాండం 21:15 చూసినప్పుడు, తల్లిని కానీ తండ్రిని కానీ కొట్టున వానికి మరణమే శిక్ష. ఈరోజు చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం, ఎంతోమంది తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, జీవించి ఉండగానే మానసికంగా హింసిస్తూ ఉన్నారు. ఆ విధంగా తల్లిదండ్రులను కొట్టేటువంటి వారు, వారికి మరణమే శిక్ష అని వాక్యం హెచ్చరిస్తుంది. లేవీలకాండం
20:9 చూసినప్పుడు తల్లిని కానీ తండ్రిని కానీ శపించవాడు తన యొక్క మరణాన్ని తానే కొని తీర్చుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రులను ప్రేమించాలే కానీ తల్లిదండ్రులను ఏనాడు కూడా శపించకూడదు. ఆ విధంగా శపించటం ద్వారా మన యొక్క మరణాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామని వాక్యం పలుకుతుంది. అక్కడగా చూస్తే ద్వితీయోపదేశకాండం 27:16 చూసినప్పుడు తల్లిదండ్రులను గౌరవింపని వాడు శాపగ్రస్తుడుగా మిగిలిపోతాడు. కనుక ఈ యొక్క వాక్యాలను చూస్తున్నప్పుడు ఎవరైతే తల్లిదండ్రులను ఆదరించటం లేదో, తల్లిదండ్రులను ప్రేమించటం లేదో, తల్లిదండ్రుల పట్ల ప్రేమని సోపనటువంటి వాడు తమ యొక్క పాపాన్ని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడని వాక్యం ఎరుకపరుస్తుంది. కనుక ఈ రోజుల్లో చూసినట్లయితే మనం ఎందుకు శాపాల్లో పడిపోతున్నామంటే అందుట్లో ఒకటిగా మనం చూడవచ్చు, మన యొక్క తల్లిదండ్రులని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని ఆదరించక, ప్రేమించక, గౌరవించక ఉండి ఉన్నప్పుడు మనం పాపము ద్వారా, ఆ పాపము ద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. రెండవదిగా చూద్దాం, అభిశక్తులని గౌరవించకపోవటం, అభిశక్తులను ధిక్కరించటం, అభిశక్తులని కొట్టడం, అభిశక్తులపై వ్యాఖ్యానించటం. ఎవరైతే గురువులుగా ఉన్నారో, సిస్టర్స్గా ఉన్నారో, పాస్టర్స్గా ఉన్నారో, దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తూ ఉన్నారో, దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం గౌరవించాలని బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. కానీ కొంతమంది అలాంటి వారిని వ్యతిరేకించటం ద్వారా, ధిక్కరించడం ద్వారా మనము పాపాన్ని కొని తెచ్చుకుని ఆ పాపము ద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. సంఖ్యాకాండం 12:1 చూసినప్పుడు మోసే ఇథియోపియా స్త్రీని వివాహం ఆడుతూ ఉన్నాడు. మోసే ఇథియోపియా స్త్రీని వివాహం ఆడినప్పుడు మిరియాము, అహరోన్లు ఇద్దరు కూడా మోసేని విమర్శిస్తూ ఉన్నారు. మోసేని విమర్శించడం మాత్రమే కాక దేవుని కూడా ధిక్కరిస్తూ ఉన్నారు. ఆ దేవుడు మోసేతోనేనా మాట్లాడేది, మాతో మాట్లాడా అని చెప్పి దేవుని కూడా ధిక్కరిస్తూ ఉన్నారు, మోసేని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అప్పుడు వారు గొనుకుతున్నటువంటి గొనుగుడు, ఎప్పుడైతే మోసేని ధిక్కరిస్తూ ఉన్నారో, మోసేకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో, ఆ గొనుగుడిని దేవుడు వింటున్నాడని వాక్యం పలుకుతుంది. కనుక మనం కూడా దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తులను ధిక్కరించడం ద్వారా, వ్యతిరేకించడం ద్వారా, వారికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా మనము కూడా శాపాన్ని కొని తీర్చుకుంటున్నాం. ఎక్కడైతే ఈ మిరియాము, ఏ విధంగా అహరోన్లు మోసేని ధిక్కరిస్తున్నారో, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వారి గొనుగుడిని దేవుడు వినిన వాక్యం పలుకుతుంది. 12:6 చూసినప్పుడు నా పలుకులను ఆలకింపుడు, దేవుడు పలుకుతూ ఉన్నాడు. యావే దేవుడు అంటున్నాడు, నా పలుకులను ఆలకింపుడు, ప్రవక్తలతో దర్శనములలో కలల్లో మాట్లాడినటువంటి దేవుడు ఈనాడు మోసేతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడని వాక్యం తెలియపరుస్తుంది. ఆనాడు యావే దేవుడు మోసేతో ప్రత్యక్షంగా మాట్లాడుచుండెను. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు సంఖ్యాకాండం 12:8 మోసేకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారితో పలుకుతూ ఉన్నారు, మీరు మోసేకి వ్యతిరేకంగా మాట్లాడటానికి మీకు ఎంత ధైర్యం ఉన్నదని చెప్పి దేవుడే వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించడం మాత్రమే కాదు, దేవుడు ఉగ్రుడైనని వాక్యం పలుకుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే దేవుడు ఉగ్రుడవుతున్నాడో, దాని ఫలితంగా, మోసేకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఫలితంగా మిరియాము, అహరోన్లు ఇద్దరు కూడా కుష్టి వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. కనుక మనం కూడా మన జీవితంలో ఎన్నో మార్లు అభిషేకము పొందినటువంటి వ్యక్తులను ధిక్కరించినా, వ్యతిరేకంగా మాట్లాడినా, ఇదిగో ఇలాంటి శాపాలకి మనం కూడా గురి అవుతామని దేవుడు ఈ సమయంలో మనకి ఏర్పరుస్తూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 26:9 చూసినప్పుడు సౌలుని చంపటానికి దావీదుకి అవకాశం దొరికినా కూడా సౌలుని చంపటం లేదు దావీదు. అందుకే దావీదు అంటున్నాడు, సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి బిడ్డ కావున అభిషేకించినటువంటి వ్యక్తిని నేను ఏమి చేయను, దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఏ ఒక్కరిని కూడా, అభిషేకం పొందినటువంటి ఏ ఒక్కరిని కూడా మనం వ్యతిరేకించినా, దూషించినా, కొట్టినా, తిట్టినా, ఇదిగో మనము ఆ పాపము నుండి శాపాన్ని కొని తెచ్చుకుంటాం. కనుక ఇలాంటి శాపాలు మన జీవితాల్లో మనకి ఎన్నో వస్తూ ఉన్నాయి, ఎన్నో శాపాలను పొందుకుంటున్నాం. అయితే ఈ శాపాల నుండి మనం ఏ విధంగా విడుదల పొందావాలి? రకరకాలైనటువంటి పాపములు చేస్తూ, పాపముల ద్వారా శాపాలను కొని తెచ్చుకొని, శాపకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు నేను ఆ శాపముల నుండి ఏ విధంగా బయటికి రావాలి, ఏ విధంగా శాపము నుండి విడుదల పొందాలి అంటే, మొట్టమొదటిగా చూద్దాం, ప్రతిఘటించటము ద్వారా,
అంటే వ్యతిరేకించటం ద్వారా, సాతాను చేపట్టే క్రియలని, సాతాను చూపెట్టే వాటిని వ్యతిరేకించటం ద్వారా, ప్రతిఘటించటం ద్వారా మనం అలాంటి శాపాన్ని ఎదుర్కొనవచ్చు. యాకోబు పత్రిక 4:7 చూసినప్పుడు, దేవునికి విధేయులు కండు, దయమును వ్యతిరేకింపడు, అప్పుడు ఆ దయము మిమ్ము విడిసిపారిపోవును. ఈ సాతాను శోధనకు గురి అయ్యి ఎవరో ఏదో చేశారని, ఏదో పలికారని మనం మాట్లాడకుండా, సాతాను శోధన గురి కాకుండా ఆ సాతాన్ని ధిక్కరించండి, సాతాన్ని వ్యతిరేకించండి, దేవునికి విధేయులు కండి, దయములను వ్యతిరేకించండి, అప్పుడు ఆ దయము మీ నుండి వెళ్ళిపోవునని వాక్యం పలుకుతూ ఉంది. రెండవదిగా చూద్దాం, యాకోబు పత్రిక 4:8 చూసినప్పుడు, దేవుని దరికి రండి, దేవుని దరికి చేరుకొనుడు, ఆయన మీకు దగ్గరవాడగును. ఎలాంటి శోధనలు మనం వెంటాడుతూ ఉన్నప్పుడు, ఎలాంటి శోధనలో పడిపోతూ ఉన్నప్పుడు వాక్యంలో పలికిన విధంగా మీరు దేవుని దరికి రండి, దేవుని దరికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి మనం ఏదైతే మన అనుభవాన్ని, లేదా మనం ఏదైతే పొందుకుంటున్నామో, ఏ పాపము శాపం మనలో ఉండి ఉన్నదో దానిని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మీకు దగ్గరవాడగును. కనుక అపవాదిని జయించాలి, సాతాన్ని ప్రతిఘటించాలి. కనుక యేసు నామములో ఎలాంటి వాటిని మనం ప్రతిఘటించగలం, యేసు నామములో ఎలాంటి వాటికి మనం దూరంగా ఉండగలం. కనుక ఏ ఒక్క పాపము శాపం మనం వచ్చినా కూడా మనము వాటిని వ్యతిరేకించాలి, ఆ సాతాన్ని వ్యతిరేకించాలి, ఆ సాతాన్ని ప్రతిఘటించాలని వాక్యం పలుకుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడిచ్చిన అధికారము ద్వారా ఎలాంటి శాపాన్ని మనం వ్యతిరేకించవచ్చు. మార్కు సువార్త 16:15, మీరు ప్రపంచం అన్నంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని పలికినటువంటి దేవుడు. మార్కు సువార్త 16:17, విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కొనియుందరు, నా నామమున దయ్యములను వెళ్ళకొట్టెదరు, అన్య భాషలో మాట్లాడిదరు, పాములను ఎత్తు పట్టుకున్న, విష సర్పాలను ఎత్తు పెట్టుకున్న వారికి ఏమీ జరగదని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి ఏమీ జరగదంటు. ఇలాంటి అధికారాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఆనాడు అపోస్తలకు ఇచ్చినటువంటి అధికారాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నప్పుడు, ఆ అధికారం ద్వారా ఎలాంటి శాపము నుండి మనం బయటికి రావచ్చు అని దేవుడు ఎరుగపరుస్తూ ఉన్నాడు. లోకా సువార్త 10:19 చూసినప్పుడు, నేను పాములను తేళ్లను నలగద్రొక్కుటకు, శత్రువులను అనగద్రొక్కుటకు నీకు అధికారముని ఇచ్చి తిని. కనుక ఈ అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు వాటిని మనం ఉపయోగించుకొని, ఇదిగో నువ్వు ఏమి చేసినా నీకు ఏమి హాని జరగదు, ఏ విషసర్పం వచ్చినా నీకే హాని జరగదు, ఏ పామును ఎత్తు పట్టుకున్నా నీకు అది ఏ హాని జరగదని దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఇలాంటి అధికారము ద్వారా మనం ఆ పాపము నుండి, శాపము నుండి బయటికి రావాలి. అపోస్తల కార్యములు 28:3 చూసినప్పుడు, పౌలు చేతిలో విషసర్పం ఉన్నది, ఈ సముద్ర ప్రయాణం నుంచి బయటికి వచ్చినా కూడా ఇదిగో ఈ విషసర్పం అతన్ని కరిసి వేస్తుందని అక్కడ ఉండేవారు అనుకుంటున్నారు. కానీ విషసర్పాన్ని పట్టుకున్నా కూడా, ఆ సర్పము కరిసినా కూడా పౌల్ని ఏమి కూడా చేయటం లేదు. అదేవిధంగా మనము కూడా దేవుడిచ్చినటువంటి అధికారము ద్వారా ఎలాంటి శాపము నుండి, పాపము నుండి బయటికి వద్దాం. ఏక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొద్దిసేపు విరామం తీసుకొని తదుపరిగా మరల వాక్యాన్ని ధ్యానించుకుందాం. విరామం అనంతరం తిరిగి స్వాగతం. మూడవదిగా చూద్దాం, ఏ విధంగా శాపము నుండి బయటికి రావాలి అంటే, ప్రార్థన ద్వారా, నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము ద్వారా ఆ యొక్క శాపము నుండి, పాపము నుండి మనం బయటికి రాగలుగుతాం. మార్కు సువార్త 11:24 చూసినప్పుడు, మీరు ప్రార్థింపుడు, మీరు ప్రార్థనలో దేనిని అడిగినా దానిని మీరు తప్పక పొందగలరు. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనలో ఏది అడిగినా మీరు తప్పక దానిని పొందగలరని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఈ విధంగా ప్రార్థించటం ద్వారా, లోకా సువార్త 6:27 చూసినప్పుడు, మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, శత్రువుల కొరకు ప్రార్థన చేయడు, ఎవరు
ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించటం లేదో అలాంటి వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా లోకా సువార్త 6:28 చూసినప్పుడు మిమ్ము శపించు వారిని, మిమ్మల్ని ద్వేషించు వారిని, వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. మన కోసం మనమే కాకుండా మనల్ని శపిస్తున్నా, ద్వేషిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా వారి కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా మార్కు మత్తయి సువార్త 7:1 చూసినప్పుడు మీరు పరులకు తీర్పు చేయకూడదు. కనుక పరులని క్షమించండి, ఇతరులను మన్నించండి, ఇతరులను ప్రేమించండి, అదే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఈ విధంగా ప్రార్థన చేయటం ద్వారా మనము మన యొక్క పాప శాపముల నుండి బయటికి రాగలుగుతాం. 4వదిగా చూసుకున్నట్లయితే ఉపవాసముల ద్వారా, అంటే మనం ఉపవాసము ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏ శాపం నిన్ను, ఏ పాపము నిన్ను కాసి ఉన్నదో, ఏ పాపములో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ శాపము నీకు అంతరాయంగా ఉన్నది అని భావిస్తున్నావో, అలాంటి పాప శాపముల నుండి బయటికి రావటానికి దేవుని సన్నిధిలో ఉపవాసములు ఉండి ప్రార్థన చేయడం అని వాక్యం పలుకుతుంది. మత్తయి సువార్త 17:18 చూసినప్పుడు యేసు గద్దింపగా ఆ పిశాసము ఆ బాలు నుండి విడిపోతుంది. మరి శిష్యులు వచ్చారు, ఆ యొక్క బాలుడికి దయము పట్టిందని చెప్పి వారు ఎంత ప్రార్థించినా కూడా ఆ సాతాను ఆ బాలు నుంచి పోవటం లేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు గద్దిస్తూ ఉన్నాడో ఆ సాతాను అతని నుండి పారిపోతుంది. ఈ విధంగా పారిపోవాలంటే ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు, మీరు ఉపవాసములతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఇలాంటి సాతాను శక్తుల్ని జయించగలరు అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 17:21 చూసినప్పుడు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ మాత్రమే సాతాన్ని మీరు వెళ్ళగొట్టగలరు. కనుక ఇలాంటి పాపము, ఇలాంటి శాపము, ఇలాంటి సాతాను మనలో ఉండి ఉన్నప్పుడు వాటిని పారద్రోలాలి అంటే, వాటి నుండి విడుదల పొందాలి అంటే ఇదిగో ఉపవాసములతో కూడినటువంటి ప్రార్థనలు చేయాలని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఏ శాపము నిన్ను, ఏ పాపము నిన్ను నీలో ఉండి నిన్ను నాశన పరుస్తూ ఉందో, నీకు అంతరాయముగా ఉన్నదో, ఆటంకముగా ఉన్నదో, వాటి నుండి విడుదల పొందాలంటే ఉపవాసములతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, నేను ఇష్టపడు ఉపవాసం ఏది అంటే యెషయా గ్రంథం 58:6 ప్రభు పలుకుతూ ఉన్నాడు. నేను ఇష్టపడు ఉపవాసము, మీరు అన్యాయపు బంధములను కట్టుడు, అన్యాయపు బంధనములను ఇప్పుడు ఎవరికైతే మీరు వ్యతిరేకముగా ఉన్నారో, చేయకూడనటువంటి కార్యములు చేస్తూ ఉన్నారో, ఉపవాసములు ఉన్నప్పుడు అలాంటివి చేయవద్దు అంటున్నాడు. ఇతరుల మెడ మీద ఎత్తిన కాడిని తీసివేయడం అంటున్నాడు. ఎవరి మెడ మీద నువ్వు కాడి పెట్టి ఉన్నావో ఆ కాడిని తీసివేయడం అంటున్నాడు. ఎవరో నీకు డబ్బులు ఇవ్వాలని, ఎవరో నీకు అవసరములు ఆదుకోలేదని వారి మీద పెట్టినటువంటి ఆ కాడిని తీసివేయి అంటున్నాడు. వారిని విడుదలను చేయండి, పీడితులను విడిపింపుడు. ఎవరైతే పీడితులుగా ఉన్నారో, బంధనాల్లో ఉన్నారో, కష్టములో ఉన్నారో వారికి విడుదలను ఇవ్వండి అని చెప్తున్నాడు. కనుక మీ భోజనమును ఆకలిగొనని వారికి పెట్టుడు అంటున్నాడు. ఏ దేవుని పొందుతున్నావో, ఏ వాక్యము ద్వారా దేవుని నువ్వు మేలు పొందుతున్నావో, ఏ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావో అది ఇతరులకు పంచిపెట్టండి అంటున్నాడు. కేవలం ఆహారం మాత్రమే కాక నీవు పొందుకున్నటువంటి సత్యాలని, నీవు పొందుకున్నటువంటి మహిమలను ఇతరులకు పంచిపెట్టండి అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా మన పాప శాపం నుండి విడుదల పొందాలి అంటే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను రక్షిస్తాడనే విశ్వాసం, నా దేవుడు నన్ను కాపాడుతాడని విశ్వాసం నీలో ఉండి ఉన్నప్పుడు ఇదిగో అలాంటి వాటి నుండి విడుదల పొందగలుగు. మార్కు సువార్త 11:22 చూసినప్పుడు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడు. మీరు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి, దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. ఇదిగో ఈ రోగము నుండి, ఈ వ్యాధి నుండి, ఈ బాధ నుండి, ఇక్కట్ల నుండి దేవుడు నన్ను కాపాడుతాడనే విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలి. కనుక అలాంటి విశ్వాసం నీలో గనక ఉండి ఉన్నట్లయితే ఇదిగో ఇలాంటి వాటి నుండి నువ్వు తప్పక విడుదల పొందగలుగుతావు. మార్కు సువార్త 11:23 చూసినప్పుడు ఈ పర్వతము లేచి సముద్రము ఆవల పడును అని నువ్వు విశ్వసించినా అది పడుతుంది అంటున్నాడు. అంటే కేవలం సముద్రము కాదు, పర్వతము కాదు, సముద్రము ఆవల పడేది నువ్వు ఏదైతే నీకు బంధకముగా ఉండి ఉన్నదో దాని నుండి నువ్వు విడుదల పొందుతావు అని విశ్వసించినప్పుడు, దేవుడి కార్యము చేయగలడని నువ్వు విశ్వసించినప్పుడు, నీకు ఉన్నటువంటి అప్పు బాధల నుండి, నీకు ఉన్నటువంటి కుటుంబ సమస్యల నుండి, నీకు ఉన్నటువంటి వ్యాధి బాధల నుండి
ఏ విధంగా నీవు దేవుడు చేయగలడని విశ్వసిస్తావో దేవుడు అంటున్నాడు, ఇదిగో దీనిని సముద్రం ఆవుల పడునన్న పడునుగాక అంటున్నాడు. అలాంటి విశ్వాసం నీకు నాకు ఉండాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా వ్యాధిని తీసివేయగలడు, నా కష్టాన్ని తీసివేయగలడు, నా శ్రమని తీసివేయగలడు అని నీవు నమ్మినప్పుడు అది జరుగుతుందని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 15:28 చూసినప్పుడు ఆ స్త్రీతో పలుకుతున్నాడు, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అంటున్నాడు. అదే విధంగా నీవు కూడా దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆ స్త్రీతో పలికినటువంటి దేవుడు ఈనాడు ఈ సమయంలో నీతో కూడా పలుకుతూ ఉన్నాడు. నీ విశ్వాసము మెచ్చదగినది, నీవు అనుకున్నది, నీవు తలంచినది నెరవేరునుగాక అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక అలాంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని, అలాంటి విశ్వాసముతో మనల్ని ముందుకు సాగునట్లుగా దీవించమని నిత్యము ఆ ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం. అదేవిధంగా లూకా సువార్త 7:7 చూసినప్పుడు శతాధిపతితో పలుకుతూ ఉన్నాడు దేవుడు, అదిగో అతనికి నేను స్వస్థతనిస్తున్నాను పలికినప్పుడు శతాధిపతి అంటున్నాడు, మీరు నా యద్దకు వచ్చుటకు నేను యోగ్యుడిని కాను, ఇదిగో మీరు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాను, ఇదిగో నా సేవకుడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, మీరు నా ఇంటికి రాకపోయినా ఒక్క మాట పలికిన చాలు నా సేవకుడు స్వస్థుడగును. కనుక అలాంటి విశ్వాసం నీకు నాకు ఉండాలని ప్రభు దేవుడు అంటున్నాడు. ఆ శతాధిపతి పలికిన విధంగా నీవు రానవసరం లేదు, ఇదిగో ఒక్క మాట నువ్వు పలికిన చాలు. అదే ప్రభుని అడుగుదాం, ప్రభా ఇదిగో నేను ఉన్నటువంటి స్థితిలో, నేను ఉన్నటువంటి కష్టంలో, నేను ఉన్నటువంటి ఆపదల్లో శ్రమల్లో ప్రభు నువ్వు ఒక్క మాట పలికినా చాలయ్యా, ఇదిగో నేను ఆ కార్యము నా యందు నెరవేరుతుందని నేను విశ్వసిస్తున్నానని మనము చెప్పగలగాలి. ఇంకా మన వాక్యంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్కు ద్వారా కూడా మనం ఇలాంటి పాప శాపముల నుండి విడుదల పొందుతాం. నిత్యము దేవుని యొక్క వాక్కుని ధ్యానించడం ద్వారా, నిత్యము దేవుని యొక్క వాక్కును పఠించడం ద్వారా ఎప్పుడైతే మనం బైబిల్ గ్రంథాన్ని తెలిసి వాక్యాన్ని ధ్యానిస్తున్నామో, వాక్యాన్ని చదువుతున్నామో, ఆ సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసించినప్పుడు, ఆ దేవుడు పలికే పలుకు నువ్వు ఆలకించగలిగినప్పుడు, ఇదిగో అలాంటి పాప శాపముల నుండి మనం బయటికి రాగలుగుతాం. నిత్యము వాక్కుని ధ్యానించటం ద్వారా, వాక్కుని పఠించటం ద్వారా మనం చూస్తున్నాం ఎబ్రియల్ పత్రిక 1:2 కడపటి దినాలలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచుండెను. ఎబ్రియల్ పత్రిక 1:1 చూస్తున్నాం, ఆనాడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాను, దర్శనముల ద్వారా మాట్లాడాను, కానీ ఈనాడు దేవుడు తన కుమారుని ద్వారా ప్రతినిత్యం నీతో నాతో మాట్లాడుచుండెను వాక్యం పలుకుతుంది. ఎవరైతే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారో, ఈ బైబిల్ గ్రంథాన్ని నిత్యము పఠిస్తూ ఉన్నారో, చదువుతూ ఉన్నారో, వాక్యం అంటుంది ఈ బైబిల్ గ్రంథము ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు నిత్యము నీతో నాతో మాట్లాడుచుండెను. కనుక మనం నిత్యము వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. 119:105 చూసినప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎప్పుడైతే మనం వాక్యము మాటలు ధ్యానిస్తున్నామో, వాక్యాన్ని చదువుతున్నామో, మనము చేసే ప్రతి పని ద్వారా, ప్రతి పనిలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనము చేసే ప్రతి ప్రయాణంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి సమయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కనుక మనం ఆ వాక్యాన్ని ధ్యానించాలి. రోమీల పత్రిక 10:8 చూసినప్పుడు దేవుని యొక్క వాక్కు నీ సమీపమునే ఉండి ఉన్నది, కనుక నీ పెదవులపై, నీ యొక్క హృదయముపై దేవుని యొక్క వాక్కుని ప్రతిష్ఠించుకో. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు ఈనాడు నిత్యము నీ సన్నిధిలోనే ఉంటుంది, నీ పక్కలోనే ఉంటుంది. ఉదయం లేచిన క్షణము మొదలుకొని రాత్రి పడుకునే క్షణము వరకే నీవు గనక టీవీని ఆన్ చేస్తే దేవుని యొక్క వాక్కును వినగలుగుతున్నాం. బైబిల్ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెలిస్తే దేవుని యొక్క వాక్కును ధ్యానించగలుగుతున్నాం. ఆ వాక్కు, దేవుని యొక్క వాక్కు ఈనాడు నీకు సమీపంలోనే ఉండి ఉన్నది. కనుక మనము ఆ వాక్కుని ధ్యానించాలి, ఆ వాక్కును పఠించాలి, ఆ వాక్యానుసారం మనము జీవించాలి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. యోహాను సువార్త 15:3 చూసినప్పుడు నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులయ్యిరి. కనుక మనం ఎప్పుడైతే వాక్కుని ధ్యానిస్తున్నామో, వాక్కుని చదువుతున్నామో, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఆ వాక్కు ద్వారా, దేవుడు మాట్లాడినటువంటి వాక్కు ద్వారా మనము శుద్ధులైతేమేని వాక్యం పలుకుతుంది. కనుక మన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ ప్రభు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసించినప్పుడు, ఇదిగో ఆ వాక్కు ద్వారా మనము శుద్ధులవుతున్నామని వాక్యం అంటుంది. అందుకే యోహాను సువార్త
ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై మన మధ్యలో ఉండి ఉండెను. కనుక ఆ వాక్కుని నిత్యము ధ్యానించాలి. యోహాను సువార్త 1:14 చూసినప్పుడు ఆ వాక్కు రూపములో ఉన్నటువంటి దేవుడే నర రూపములో మానవ మాత్రుడై మన మధ్యలో నివసించాను, మనతో నిత్యము మాట్లాడాను. కనుక ఆ వాక్కుని ధ్యానిద్దాం. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి పలుకుతూ ఉన్నాడో విని గ్రహించి నమ్మి విశ్వసించి మనము జీవించినప్పుడు మనం తెచ్చుకున్నటువంటి పాపముల ద్వారా విడుదల పొందగలుగుతాం. 7వదిగా ఆఖరిగా చూసినట్లయితే స్థిరముగా నిలుచట ద్వారా, అంటే మన జీవితంలో అనేక రకాలైనటువంటి శ్రమలు వస్తున్నాయి, మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇలాంటి సమయంలో పడిపోకుండా స్థిరముగా దేవుని సన్నిధిలో నిలచటము ద్వారా, స్థిరముగా దేవునితో కలిసి ఉండటము ద్వారా ఇదిగో మనం అలాంటి వాటిని ఎదుర్కొనగలమని దేవుడు ఈ సమయంలో నీకు నాకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండి ఉండవచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు, అనారోగ్యం ఉండి ఉండవచ్చు, వ్యాధిగ్రస్తులుగా అయి ఉండవచ్చు, కానీ వాటిని అన్నిటిని ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 14:13 చూసినప్పుడు మోసే వారితో పలుకుతూ ఉన్నాడు, శత్రువులు వచ్చి తమను ఎక్కడ జయిస్తారని భయపడుతున్నటువంటి సైనికులతో మోసే పలుకుతూ ఉన్నాడు, మీరు భయపడకుడు గట్టిగా నిలబడుడు, మిమ్ము రక్షించుటకు యాభై ఏమి చేయనో మీరు కన్నులార చూతారు. మన కుటుంబాల్లో వచ్చినటువంటి సమస్యల నుండి ఏ విధంగా బయటికి రాలేనటువంటి స్థితిలో ఉండి ఉన్నప్పుడు ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు, మీరు గట్టిగా నిలబడడు, ఈనాడు దేవుడు మీ పట్ల ఏ విధమైనటువంటి అద్భుత కార్యములు చేయనో మీరు కన్నులారా చూచెదరు అని వాక్యం పలుకుతుంది. కనుక మన జీవితాల్లో వస్తున్నటువంటి ఈ యొక్క కష్టాల నుండి కూడా దేవుడు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, అద్భుత క్రియలు మన కుటుంబాల్లో కూడా జరిపించబోతూ ఉన్నాడు. ఆనాడు మోసే పలికినటువంటి మాట ఈనాడు మన ఎందు కూడా నెరవేరుతుంది. అదేవిధంగా నిర్గమకాండం 14:14 చూసినప్పుడు యాభై మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండడు. కనుక మన జీవితాల్లో ఇలాంటి ఆటంకాలు శ్రమలు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఏ మోసే పలికిన విధంగా మీరు కదలక మెదలక ఉండడు, మీ పక్షమున యాభై దేవుడు పోరాడును. కనుక పోరాడునది నీవు కాదు, నేను కాదు, నీ పక్షమున నా పక్షమున దేవుడే పోరాడునని వాక్యం పలుకుతుంది. రోమిల పత్రిక 8:35 చూసినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయచాలరు, ఎవరు వేరు చేస్తారు? బాధ కానీ, కష్టము కానీ, శ్రమ కానీ, రానున్నది కానీ ఏది కూడా క్రీస్తు నుండి నిన్ను వేరు చేయచాలదని వాక్యము హెచ్చరిస్తుంది. కనుక ఈ సమయంలో నీ జీవితంలో నీవు దేవుని విశ్వసించి నమ్మి ఉండినట్లయితే నీకు వచ్చినటువంటి పాప శాపముల నుండి నీవు విడుదల పొందటానికి ఆయన సన్నిధిలో నిత్యము మనం ఉందాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆయన గొప్ప కార్యములు, అద్భుత కార్యములు నీ యందు నా యందును, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్య వాక్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన యందు కూడా, మనందరి యందు కూడా దేవుడు తన అద్భుత కార్యములను జరపబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములైనా. ఈ దినం ప్రత్యేకముగా ప్రభువా మాతో మాట్లాడినందులకు నీకు వందనములైనా. ఇదిగో నేను మేము చేసినటువంటి పాపముల ద్వారా, శాపముల ద్వారా ప్రభా నీ సన్నిధిని మేము కోల్పోతూ ఉన్నప్పుడు ప్రభా ఆ పాపముల నుండి, శాపముల నుండి ఏ విధంగా విడుదల పొందాలో ప్రభా ఈ దినం మాకు ఎరుకపరిచినందులకు నీకు వేలాది వందనములు, స్తోత్రములైనా. ఇదిగో ప్రభా ఈ సమయంలోనైనా ఏక పాప శాపముల నుండి విడుదల పొందటానికి ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, దేవుణ్ణి నమ్మటము ద్వారా ప్రభా ఈ కార్యములు మా ఇందు జరిపించటానికి నిత్యము నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు దయచేయమని. ఎవరెవరైతే ఈ సమయంలో ప్రభా పాప శాపములతో నీకు దూరముగా ఉండి ఉన్నారో అలాంటి బిడ్డలు సైతం తన పాపమును ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రార్థించి అలాంటి పాప శాపముల నుండి విడుదల పొందినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.